అంటే పెళ్లిళ్ళకి వెళ్తే నిజంగా అమ్మాయిలు గానీ, అరే నీ చూసినా అవుతారా ఎట్లుంటాడా అని చూసి ఎందుకు నవ్వుతారా అంటే ఇక్కడ ఏమంటారు, అరే ఆ పిల్ల నన్ను చూసి నవ్వుతుందిరా అంటే నేనేమంటా అమ్మాయిలు ఎట్లున్నాడు నవ్వుతారు నేను చెప్పాల అంతేనా. కాకపోతే వీడు అలాగాక విని విని అలాగా చూసి ఏంటంటే మొత్తం వాడు మెరుపు అయితే నేను ఉరుము. ఓకే, మీ ఇద్దరు మధ్యలో ఎప్పుడు గొడవలు జరగలేదా? జరిగినాయి, ఇప్పటిదాకైతే కొట్టుకోలే, కొట్టుకోం కూడా, ఏదైనా మాట్లాడుకుంటాం. ఎట్లా, ఏ విషయంలో గొడవలు జరుగుతాయి అంటే రీల్స్ విషయాలలో? రీల్స్ విషయాలలో లేట్ గా జరిసేపు వచ్చిందంటే ఏంద్రా బాయ్ ఆగి వస్తుందా తింటున్నా ఆగని చెప్పేసి తిడుతుంటాయి. చిన్న చిన్న విషయాలకి లొల్లైపోతాం, పెద్ద అవుతుంది మేము తిట్టుకుంటాం వేసుకుంటాం ఒరుకుంటాం గానీ మళ్ళా మా మాది మేము ఉంటాం, చూసిన వాళ్ళందరూ పిచ్చర్లు అవుతారు ఎంత గలీజ్ గా ఎట్లా తిట్టుకుంటాం తెలుసు. ఆ జీవితంలో ముఖం చూసుకోవద్దు, ఇంకోసారి మేము తిట్టుకుంటే ఓకే మళ్ళా గంట సేపట్లో ముంగడ తిరుగుతాం, ముంగట వాళ్ళ కండ్లు పడిపోయింది చూసుకుంటారు ఎవర్రా మీరంతా అని చెప్పి. ఓకే, ఇప్పుడు ఇంత మంచి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఇండ్లలో కూడా తిడుతుంటారు ఒకరినొకరు? ఫస్ట్ నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళగానే స్టార్ట్ అవుతుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళగానే స్టార్ట్ అవుతుంది. సో ఆ సిచ్యువేషన్స్ ఎలాంటివి ఉంటాయి? ఆ సిచ్యువేషన్స్ ఎట్లాంటివి ఉంటాయి అంటే ఈడు ఏడుకోపోతాడక, ఒక రోజు ఏడుకోవేడు రాగ్బీ చెప్పలే అంటే నైట్ అవుట్ చేసింది ఈడు ఒక్కడే, తిరిగిండు అటు ఇటు అన్ని చేసిండు, వీళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పిండు, రిమోన్తో ఉన్నా నేను అని చెప్పిండు. కానీ ఆ రోజు నేనేంది, నేను ఇంటికి 9 గంటలకే పోయినా, ఆ రోజు పోయి పండుకున్నా ఇక రీల్స్ చూసి కొంచెంసేపు పండుకున్నా, పండుకోగానే నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటికి వచ్చిన, అరే ధనుష్ అంటే ఏ రాకురాను మా వాళ్ళు చెడగొడుతోను నువ్వు ఎందుకు వస్తున్నావు రాత్రి దాకా తిప్పుకోనా ఇంకా ఏమరా ఇప్పుడు వచ్చి లేపుతున్నాది అని, నేను లేనుగా ఆంటీ అంటే నిద్రలకేం చేసి రాత్రి నీతోనే ఉన్నావా రా అని అంటాడు. లైట్ చిన్న డబ్బా కొట్టాలిపోయినారు నిజం చెప్పరు, టైం పాస్ బండి వేసుకొని మూలాలి తిరుక్కుంటూ పోయే. బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు పక్కన, వీడు నేను వీడు నేను చేసిన నైట్ లోట్లు ఎందుకే తెలుసు, ఆక బండి ఎక్కడనో అయిపోతే ఎక్కడెక్కడికేనో నూక్కుంటూ వస్తుంది. ఇప్పుడు 50 రూపాయలు పెట్రోల్ పోపించుకున్నాం అనుకో, కథం వెళ్ళిపోతాం మేము, ఎంత దూరం పోతుంది 50 రూపాయలు పెట్రోల్? ఎంతైనా రేట్ వేరు కానీ అక్క మేము పోపించే 50 రూపాయలు 50 రూపాయలు పోపిస్తాం, పోస్తారా 50 రూపాయలు పెట్రోల్? ఆ టార్గెట్ 15 కిలోమీటర్ 35 పోస్తారా అక్క 35, కానీ మనం అఫీషియల్ కాదు జనా 50 పోపిస్తాం.